Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chandrababu valle kaledu Pavan ku anta scene unda Janasena adineta Pavan Kalyan unnatlundi Telangana paina drushti sarincharu Umadi Nalgonda jillalo ayana paryatincharu Hyderabad nunchi Kodada varaku Pavan Kalyan ku Janasainikulu bhariga swagatam palikaru Telangana lone full time politics chestuna agranetalaku vachinatluga Pavan Kalyan ku response vachindi ee tour lone Pavan Kalyan oka kelaka prakatana chesaru vache ennikalalo Telangana lo podi chestamani prakatincharu ikkada Janasena jenda egaralani Janasainikulaku pilupunicharu Telangana lo parimita patra poshistamani 30 seatlalo podi chestamani Pavan spashtamaina prakatana chesaru 15 seatlu gelistamani saitham ayana dhema vyaktam chesaru prati niyojakavargamlo Janasenaku 5,000 votlu unnayani avi gelupotamalanu prabhavitam chestayani Pavan prakatincharu Pavan Kalyan tour, ennikallo podi chestamane prakatanato, Telangana rajakeeyallo kotta charcha modalayindi. Ippatike Telangana lo partila sankhya perigipoyindi. TRS, BJP, Congress lu pradhananga kanipistunna YSR Sharmila sthapinchina YSR Telangana party, RS Praveen Kumar saradhyamlo BSP kuda churuggane unnayi. Communistlu elagu untayi, TDP netalu kuda memu unnamani antunnaru. Deento ye partyki enni votlu padatayani, ye party evari votlanu chilustundanedi evariki ardham kaakunda maaripoyindi. ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా వస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది తెలంగాణలో పవన్ కళ్యాణ్కు అభిమానులు భారీగానే ఉన్నారు కానీ జనసేనకు ఎంత కేడర్ ఉందనేదే ప్రశ్నార్థకం అభిమానులంతా జనసేనకి ఓట్లు వేస్తారని ఖచ్చితంగా చెప్పలేం తెలంగాణలో జనసేన పార్టీ నిర్మాణం జరగలేదు కమిటీలు లేవు ఇప్పుడు కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం పార్టీని బలోపేతం చేసుకుంటామని పవన్ ప్రకటించారు ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఉన్నాయని పవన్ చెప్పిన మాట నిజమే అయి ఉండొచ్చు కానీ ఆ ఓట్లు గెలవడానికి ఏమాత్రం సరిపోవు గత పార్లమెంట్ ఎన్నికలలో జనసేన మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసింది ఇది ఆంధ్ర సెటిలర్లు అధికారికంగా ఉండే ప్రాంతం ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 28,000 ఓట్లే వచ్చాయి అంటే 1.5% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయని అర్థం ఈ ఓట్లు హోరాహోరీగా పోరు ఉన్న దగ్గర గెలుపోటములను ప్రభావితం చేస్తాయి కానీ జనసేన అభ్యర్థులను మాత్రం గెలిపించలేవు ఒకవైపు ఆంధ్రలో బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు కానీ తెలంగాణలో మాత్రం ఈ పొత్తు ఉందా లేదా అనేది ఆ పార్టీలకే తెలియడం లేదు ఒకవేళ ఏపీలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకుంటే తెలంగాణలో విడివిడిగా పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర పార్టీలుగా అక్కడి నేతలుగా ముద్రపడిన వారు తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు ఇందుకు చంద్రబాబు ప్రత్యక్ష ఉదాహరణ బలమైన నేతలు ఉన్నా గత ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన చంద్రబాబు స్వయంగా ప్రచారం చేసి అన్ని అస్త్రాలను ఉపయోగించినా ఇక్కడ ఆ పార్టీకి దక్కింది కేవలం 2 సీట్లే వారు టీడీపీకి దూరమయ్యారు ఇక జగన్ అయితే పరిస్థితిని ముందే గమనించి తెలంగాణను స్వచ్ఛందంగానే వదులుకున్నారు ఇలా ఇద్దరికీ సాధ్యం కాని తెలంగాణలో పవన్ రాజకీయాలు చేయగలరా చెప్పినట్లుగా 15 సీట్లు గెలిపించగలరా అనేది చూడాలి అయితే ఇది చాలా కష్టమైన పని అని మాత్రం ఎవరైనా చెప్పగలరు